హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంక ఇది వచ్చేసి నిన్నటి వ్లాగ్ అన్నమాట, అంటే ట్యూస్డే రోజు వ్లాగు. మండే వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు, ఆ రోజంతా క్లీనింగే. యాక్చువల్గా నేను సండే క్లీన్ చేశానని చెప్పాను కదా, సో చాలామంది అమావాస్య రోజు క్లీన్ చేయొచ్చా అమ్మా అని అడిగారు. నాకు నిజంగా తెలియదండి, అయితే నేను అనుకోకుండా ఆ రోజు యాక్చువల్గా స్టార్ట్ చేశానన్నమాట. ఇంకా బెడ్రూము హాల్ క్లీన్ చేశాను. ఇంకా మండే రోజు ఇంకొక బెడ్రూము, ఇంకా బాత్రూము, కిచెన్ కూడా ఇంకా పైపైన మొత్తం అంతా క్లీన్ చేసేసి ఇల్లంతా మోపు పెట్టి ఇంకా ఆ రోజైతే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు, కంప్లీట్గా క్లీనింగ్తోనే అయిపోయిందనమాట. ఇంక ఇది వచ్చేసి ట్యూస్డే రోజు ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకుందామని 4:30కి లేచానండి, అంటే 5 o'clockకి అలారం పెట్టుకున్నాను. ముందు రోజు అన్ని పనులు అయిపోయాయి కదా, ఇంకా లేచి స్నానం చేసి పూజ చేసుకోవడమే అనమాట. అయితే 4:30కే మెలకు వచ్చేసింది. అదేంటో నాకు శ్రావణ మాసం కానీ కార్తీక మాసంలో అసలు నిద్ర పట్టదు, ఎప్పుడెప్పుడు నిద్ర లేగుద్దామా అని ఉంటుంది. అది పూజ చేసుకోవాలి ఎర్లీ మార్నింగ్ అని అనుకున్నాను అంటే ఇంకా అసలు నైట్ నిద్రే పట్టదు అనమాట. ఇంకా 4:30కి లేచాను కానీ బయటికి రావాలంటే చాలా భయం వేసింది. సరే అని చెప్పి ఇంకా ఇంట్లోనే ఇళ్ళవన్నీ ఇంకొకసారి, అంటే ముందు రోజు ఎంత మాప్ పెట్టినా సరే ఇంకొకసారి మనం చీపురుతోటి తుడుస్తాం కదా, సో అంతా తుడిచేసి నేనైతే స్నానం అది చేసేసాను. 5 అయిన తర్వాత ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేశాను అనమాట. ఇంకా ముగ్గది పెట్టేసి ఇంకా నైవేద్యం కోసం అయితే ఇక్కడ శనగలు అయితే నానబెడుతున్నాను. ఒక 2-3 అవర్స్లో, అంటే 8 అయ్యే లోపల నానిపోతాయి కదా శనగలు, త్వరగా నానిపోతాయండి శనగలు నల్లవి. కాబూలి చెన్న అయితే టైం పడుతుంది కానీ ఈ శనగలు అయితే నానిపోతాయి త్వరగానే. సో ఇంకా ఆ చింతపండు కూడా నానబెడతా ఉన్నాను పులిహోర చేద్దామని. ఎలాగో పులిహోర చేస్తున్నాను కదా, కొంచెం పులిహోర పులుసు ఎక్కువ చేద్దాంలే అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ, అంటే 100 గ్రాములు అలా నానబెట్టాను అనమాట చింతపండు శనగలు. ఆ తర్వాత ఇంక ఇవాళ పొంగల్ చేస్తున్నాను. ఇంట్లోకి టిఫిన్ కూడా పొంగలే, హాట్ పొంగలు. సో అందులో నుంచి కొంచెం తీసేసి చక్కెర పొంగల్ చేస్తున్నాను అనమాట. ఇక్కడేమో 1 గ్లాసు బియ్యము, 1 గ్లాసు పెసరపప్పు. అంటే నైవేద్యం కోసం నేను అన్నీ కూడా మళ్ళీ వేరేగా తెప్పించుకుంటానండి, కావాల్సినవన్నీ కూడా. నా పప్పులు, శనగపప్పు, పెసరపప్పు, ఆయిల్ ప్యాకెట్లు, చింతపండు, యాక్చువల్గా అవన్నీ ఉన్నాయి. అయినా సరే ఇంకా ఎందుకులే అని చెప్పి ఎక్కువగా అవే కదా మనం నైవేద్యం చేస్తూ ఉంటాం, బెల్లము, పంచదార, నెయ్యి, అవన్నీ కూడా మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట 1 అర కేజీ 1 కేజీ అలాగా. సో ఇప్పుడు అందులో నుంచి 1 గ్లాస్ బియ్యము, 1 గ్లాస్ పెసరపప్పు అయితే వేసుకొని, 1 చొప్పున మొత్తం 4 గ్లాసులు వాటర్ అయితే వేసేసుకొని ఫస్ట్ 2-3 విజిల్స్ కనుక పెట్టేస్తే ఉడికిపోతుంది కదా. ఉడికిపోయినప్పుడు కొంచెం తీసి చక్కెర పొంగలి కొంచెమేమో పోపు పెట్టేస్తాను అనమాట, కార పొంగల్ లాగాన. ఒకటేసారి 2 అయిపోతాయి. యాక్చువల్గా చక్కెర పొంగల్ ఎక్కువ తినరు, కార పొంగలే, అంటే ఇవాళ బ్రేక్ఫాస్ట్కి అదే చేస్తున్నాను కదా అని చెప్పి ఇంకా 2 అయిపోతాయి అనమాట ఒకటేసారి. ఇంకా ఈ కుక్కర్ ఏమో నాన్ వెజ్ వండనండి, ఇందులో పప్పు కానీ సాంబార్ కానీ ఎక్కువ క్వాంటిటీలో చేసినప్పుడు మాత్రమే ఈ కుక్కర్ వాడతాను. మామూలుగా నా దగ్గర చిన్న కుక్కర్స్ ఉన్నాయి కదా, సో అందులోనే పప్పు కానీ నాన్ వెజ్ కానీ వండేస్తాను. కాకపోతే ఎప్పుడైనా సాంబారు ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు మాత్రం ఈ కుక్కర్లో చేస్తానన్నమాట. సో ఇదేంటంటే ఇలా పొంగల్ చేయడానికి, అంటే ఈ పండగలు అప్పుడు శనగలు అవి ఉడకబెట్టడానికి కావాలి కదా, సో అందుకని ఆ పెద్ద కుక్కరు నాన్ వెజ్ కాకుండా పక్కన పెట్టుకున్నాను. ఇంకా పులిహోర కోసం అయితే రైస్ కూడా పెట్టేశాను స్టవ్ మీద. ఇవాళ పులిహోర, అంటే దేవుడికి ఏదైతే నైవేద్యంగా పెడుతున్నానో అమ్మవారికి, సేమ్ అవే మా వాళ్ళకి టిఫిన్ బ్రేక్ఫాస్ట్ అన్నమాట. సో రైస్ కూడా పెట్టేశాను. మామూలుగా నానబెడితే బాగుంటుంది, కాకపోతే ఇప్పుడు అంత టైం లేదు, త్వరగా నైవేద్యం చేసి అమ్మవారికి పెట్టి తర్వాత బాక్సులు కట్టాలి కదా, అందుకని ఇంకా స్టవ్ మీద పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడేమో ఇదిగోండి, ఫస్ట్ అయితే పూజ అయితే చేసేసుకుంటున్నానండి, ఎందుకంటే నైవేద్యాలు ఇంకా అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి. ఫస్ట్ ఎప్పుడు చేసుకుంటాం కదా నిత్య పూజ, అంటే దీపారాధన చేసి అగరబత్తీలు చూపించి హారతి ఇచ్చేస్తున్నాను. కొబ్బరికాయ మాత్రం నైవేద్యం పెడతాం కదా, అది 8 కావచ్చు 9 కావచ్చు 10 కావచ్చు, సో అది ఎప్పుడైనా మనకి నైవేద్యాలు ఎప్పుడైతే అప్పుడు చేస్తానన్నమాట. సో ఎప్పుడు నేను శ్రావణ మాసంలోనే కాదు, మామూలుగా కూడా ఎప్పుడైనా మనం పూజ చేసుకుంటాం కదా, సో నైవేద్యం చేయాలి అంటే టైం పడుతుంది కాబట్టి ఒక్కొక్కసారి ముందు పూజ చేసేసుకుంటాను ఉదయాన్నే. పూజ అది ఒక్కొక్కసారి సాటర్డే పూట పొంగల్ లాంటివి చేసి పెడుతూ ఉంటాను వెంకటేశ్వర స్వామి దగ్గర. సో అప్పుడు కూడా ఇలాగే అనమాట, ఉదయాన్నే ఫస్ట్ దీపారాధన చేసేసుకుంటాను. కొంచెం నైవేద్యం లేట్ అయినా సరే మళ్ళీ సెకండ్ టైము నైవేద్యం పెట్టి
కొబ్బరికాయ కొట్టి అప్పుడు హారతిస్తాను. ఇప్పుడు హారతిస్తాను, మళ్ళీ హారతిస్తాను అన్నమాట అలాగా, ఎందుకంటే అంత పొద్దునే నైవేద్యాలు అవ్వవు కదండి. సో ఇంక ఇక్కడ ఏంటంటే దీపారాజన చేసేసి బెల్లం అయితే కట్ చేసుకున్నాను, ఇంకా చింతపండు కూడా రసం తీసుకున్నాను. మామూలుగా అయితే చిక్కగా తీయొచ్చండి, అంటే కొంచెం ఉడకబెట్టి తీస్తే చిక్కగా వస్తుంది, కాకపోతే ఇంకా అంత టైం లేదని కొంచెం ఎక్కువ వాటర్ వేసేసి చేసేసా చింతపండు రసము. కాకపోతే పులిహోర పులుసు టైం ఎక్కువ తీసుకుంటుంది, ఆ పులుపు అంతా ఎగరడానికి టైం పడుతుంది కదా. సరే కానీ ఏం చేద్దాంలే అని చెప్పేసి ఇంకొంచెం పలచగా అయిపోయింది చింతపండు పులుపు అయితే. ఇంక ఇక్కడేమో టీ పెడుతున్నాను. సో 6 అయ్యింది, 6 లోపలే పూజ చేసేసానండి, అంతవరకు హ్యాపీ అనిపించింది. ఇంకా పావు తక్కువ 6 ఉన్నప్పుడే పూజ అయితే అయిపోయింది అనమాట. అంటే అలానేం కాదు కానీ, అంటే 6 తర్వాత చేయకూడదు అని ఏం కాదు, ఏమో 5:30 చేయాలి అనే ఒక ఉంటుంది నాకు, అదొక మామూలు రోజుల్లో కూడా అండి అంత పొద్దున్నే చేయాలి అని ఉంటుంది, కాకపోతే ఎందుకో కుదరట్లేదు. అంటే అది మన ఆలోచన విధానమే లేండి, చేయాలి అనుకుంటే ఎందుకు చేయలేం. కానీ ఏమో శ్రావణ మాసం కార్తీక మాసంలో మాత్రం కొంచెం ఏమంటారు బద్దకించకుండా కొంచెం హుషారుగానే చేసుకుంటాను, ఎందుకు ఆ 2 నెలలు నాకు చాలా ఇష్టం అనమాట. సో ఇంకా టీ పెట్టేశాను, అది ఆ పక్క స్టవ్ మీదకి పెట్టేసి ఇంక ఇక్కడేమో పులిహోర, అంటే పులిహోరకి పోపు పెట్టేసుకుంటున్నాను. ఫస్ట్ ఏంటి అంటే పల్లీలు కానీ జీడిపప్పు కానీ ఫ్రై చేస్తాం కదా, అవి తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకొని ఆ తర్వాత పులిహోర పులుసు అయితే చేస్తా. పల్లీలు అయితే కొంచెం మాడిపోయాయండి, నాకు ఎందుకో మాడితే నచ్చవు. అంటే చెప్తున్నాను కదా ఉదయం పూట కంగారు కంగారుగా ఉంటుంది, అంటే కొంచెం మంట ఎక్కువైపోయింది అనమాట, ఆయిల్ ఎక్కువ వేడైపోయింది. అప్పుడు పల్లీలు వేసేసానా కొంచెం మాడినట్లు అయిపోయింది. పోపు మాడితే అంతగా బాగోదు కదా, అంటే పప్పులు మాడితే. కానీ ఏం చేస్తాం, ఇవాళ అయితే మాత్రం కొంచెం మాడిందనే చెప్పాలి. సో ఇంక ఇక్కడేమో ఆయిల్ వేసుకున్నాను, ఆయిల్లో నేను శనగపప్పు మినపప్పు అయితే మాత్రం పులుసులోనే వేసేస్తాను, జీడిపప్పు అలాంటివి మాత్రం పల్లీలు మాత్రం వేయించి సపరేట్గా తీసుకుంటాను ఎప్పుడు అంతే. ఈ పులుసుని కొంచెం ఎక్కువ చేసుకుంటాను కదా, మళ్ళీ సెకండ్ టైం ఎప్పుడైనా యూజ్ అవుతుంది అనమాట, ఒక 2-3 టైమ్స్కి వచ్చేలాగా చేసుకుంటాను. ఇంకా శనగపప్పు మినపప్పు ఆవాలు మెంతులు జీలకర్ర ఒక 10 ఎండుమిరపకాయలు 10 పచ్చిమిరపకాయలు అయితే కట్ చేయలేదు అలాగే వేసేసాను అనమాట. ఆ తర్వాత పసుపు వేసుకున్నాను. సో పోపు కొంచెం వేగిన తర్వాత చింతపండు రసం అంతా వేసేసి ఇదిగోండి ఇది అల్లము, ఒక 2 ఇంచుల అల్లం ముక్కలను దంచి వేసుకుంటున్నాను, అలాగే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత బెల్లం కూడా వేసుకున్నా. బెల్లానికి బదులుగా పంచదార కూడా వేసుకోవచ్చు. అంటే ఏం లేదండి, ఆ పులుపుని కట్ చేస్తుంది అనమాట, అలానే తీయగా ఏమీ ఉండదు. కొంతమందికి బెల్లం వేస్తే అస్సలు నచ్చదు, ఎక్కువ వేయకూడదు కానీ కొంచెం వేస్తే ఏంటంటే ఆ పులుపు మరీ ఓవర్ పులుపు లేకుండా కొంచెం ఆ పులుపుని కట్ చేస్తుంది, అంతేగాని స్వీట్గా అయితే ఉండదు పులిహోర. చాలామందికి ఆ డౌట్ ఉండేది, అంటే నాకు కూడా చిన్నప్పుడు వీళ్ళు బెల్లం వేసి చేస్తారు వంటలు లేదా పంచదార వేసి చేస్తారు వంటలు అలా అనుకునేవాళ్ళు మా వాళ్ళు. సో అప్పుడు ఏంటంటే ఓహో అది వేస్తే తీయగా ఉంటాయేమో అనుకునేదాన్ని, కానీ ఏం స్వీట్ ఉండదండి, అంటే ఆ టేస్ట్ని బ్యాలెన్స్ చేస్తుంది అంతే. సో ఇంకా బెల్లం కూడా వేసేసి ఉప్పు కూడా వేసేసుకున్నాను, ఇంకా ఇంగు అన్నీ వేసేసి టైం పడుతుంది కదా, ఎందుకంటే ఆ చింతపండు పులుసు కొంచెం పలచగా ఉంది. సో టైం పడుతుంది కాబట్టి సిమ్లో పెట్టేశాను అనమాట, ఆ స్టవ్ మీద పెట్టేసి. ఇంక ఇక్కడేమో తిరగమాత పెట్టుకుంటున్నాను పొంగల్కి, అంటే స్వీట్ పొంగల్ అనమాట. సో స్వీట్ పొంగల్ కాబట్టి దానికోసం కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కదా, నేను కొంచెమే చేస్తాను అయినా సరే కొంచెం నెయ్యి ఎక్కువే వేస్తానమాట. ఇదిగోండి పప్పు అలాగే రైస్ ఉడికిపోయింది, సాల్ట్ అయితే వేయలేదండి. ఇప్పుడు నేను కొంచెం సపరేట్గా చక్కెర పొంగల్కి తీసుకొని ఆ తర్వాత సాల్ట్ పప్పు వేసుకుంటానమాట. సో రైస్ ఉడికిపోయింది, రైస్ కూడా పళ్ళెంలో పెట్టేశాను పులిహోర కోసం, అదే పులిహోరకి కలుపుదామని చెప్పేసి. ఇదిగోండి ఇక్కడ పప్పు అన్నము చూడండి ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు దీంట్లో నుంచి కొంచెం తీసుకుంటున్నాను అనమాట, కొంచెం తీసుకొని ఇప్పుడు ఆ నెయ్యి అయితే కొంచెం వేడెక్కిన తర్వాత ఇదిగోండి ఈ జీడిపప్పు పలుకులు. యాక్చువల్గా మొన్న వెళ్ళినప్పుడు కూడా తెచ్చుకుందాం అనుకున్నానండి, పెద్ద జీడిపప్పు తెచ్చుకున్నాను, కానీ ఈ జీడిపప్పు పలుకులు ఉన్నాయి కదా అవి, అంటే దాన్ని ఏమంటారు జీడిపప్పు గుండె అంటారు కదా, సో అది తెచ్చుకోలేదు, అయిపోయిందంట. అదైతే అని చెక్క ఇట్లాంటి వాటికి బాగా వాడుకోవచ్చు, అంటే ఈ పులిహోరలో కానీ లేకపోతే ఇట్లా పాయసం పొంగళ్ళు ఇట్లాంటి వాటికి, ఎందుకంటే మళ్ళీ మనం కట్ చేయాలి అంటే కట్ చేయలేం కదా, ఆల్రెడీ వాళ్ళు కట్ చేసే ఉంటారు కాబట్టి తినే ప్రతి బైట్లో వస్తుంది కదా. సో ఇంకా కిస్మిస్ జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత
కుక్కర్లో నుంచి కొంచెం పప్పు అన్నం తీసేసి ఇందులో కలిపేసి బెల్లం కూడా యాడ్ చేసేసుకున్నాను. అయితే ఇంక ఇక్కడ నేను పాలు ఏం వేయట్లేదండి, ఇది జస్ట్ చక్కెర పొంగల్లాగే చేసేస్తున్నాను కాబట్టి ఆ బెల్లం అంతా కూడా ఇదిగోండి ఇలాగ కరిగిపోయిందన్నమాట. మూత పెట్టేస్తే మా మొత్తం అంతా కరిగిపోద్ది సిమ్లోనే, కానీ చాలా బాగుందండి. అంటే మొత్తం అన్నం అంతా కూడా బాగా ఉడికిపోయిందన్నమాట. కుక్కర్లో పెడితే అదొక అడ్వాంటేజ్, బాగా ఉడికిపోతుంది. సో ఇంక ఇప్పుడు ఇది పొంగల్ అయితే అయిపోయింది, స్వీట్ పొంగల్. ఇదేంటంటే స్టవ్ మీద, ఆ పక్క స్టవ్ మీద పెట్టేసా సిమ్లో పెట్టేసి. ఇంక ఇక్కడేమో అది టిఫిన్ కూడా చేయాలి కదా, టైం అయిపోతుందని చెప్పేసి ఇంక త్వర త్వరగా చేస్తూ ఉన్నా అనమాట అలాగా. సో ఇంక ఇప్పుడు ఏంటంటే గట్టిగా ఉంది కదా కొంచెము, తినడానికి మరీ అంత గట్టిగా ఉంటే బాగోదు కదా అని కొంచెం వాటర్ వేసుకున్నాను. ఇదిగోండి ఈ మాత్రం ఉంటే మళ్ళీ తినే టైంకి అంటే చల్లబడే కొద్దీ ఇంకా టైట్ అయిపోద్ది కదా పొంగలు. సో అందుకని ఇలా కొంచెం చన్నీళ్ళే వేసుకున్నాను, మీరు కావాలంటే వేడి నీళ్ళు కూడా వేసుకోవచ్చు. సో సాల్ట్ అయితే వేసేసి ఇలా ఎక్కడ ఉండలు లేకుండా ఒకసారి మొత్తం అంతా పప్పు అన్నము కలిపేసుకున్నాను అనమాట. కలిపేసుకొని సిమ్లో పెట్టేశాను. ఇంక ఇక్కడైతే ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల పోపు పెట్టేసుకోవడమే. ఒక్కొక్కసారి మాత్రం పసుపు వేస్తాను కారం పొంగల్లో, ఒక్కొక్కసారి వేయను. కారం పొంగలు, కట్టు పొంగల్, తర్వాత మిరియాల పొంగల్ ఇట్లా ఏవేవో అంటారు కదా. సో పోపులో మాత్రం నెయ్యి కొంచెం, ఆయిల్ కొంచెం వేసుకొని మిరియాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకున్నానండి. కొంచెం ఇంగువ, పసుపు కూడా వేసుకున్నాను. కొంతమందికి ఇంగువ నచ్చదు పొంగల్లో, ఇంగువ వేస్తే ఏంటంటే కొంచెం డైజెషన్ అవుతుంది, పెసరపప్పు కదా సో అందుకని చెప్పి. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, కొంతమందికి నచ్చదు. సో నాకు ఇష్టము అందుకని ఇంకా పసుపు, ఇంగువ, ఆవాలు అవి వేయకూడదు, మిరియాలే వేయాలి కట్టు పొంగల్కి. సో పోపు అంతా పెట్టేసుకొని అందులో కలిపేసాను అనమాట. ఫస్ట్ అయితే ఒక కప్పులో అమ్మవారికి తీసి పక్కన పెట్టేశాను, మిగతాదేమో ప్లేట్స్లో పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టాను. వేడిగా ఉంది అంటే వీళ్ళు తినే లోపల చల్లారుతుంది కదా అని చెప్పి ఫస్ట్ అయితే అమ్మవారికి తీసేసాను అనమాట. ఆ తర్వాత ఇదిగోండి పులుసు కూడా ఇంకా ఉడుకుతుంది, అయినా సిమ్లో పెట్టి కొంచెం అయితే తీసేసుకున్నాను, టైం అయిపోతూ ఉందండి అందుకని చెప్పేసి. ఇదిగోండి ఇంక ఇక్కడైతే ఇలా కలిపేసుకున్నాను. కలిపేసుకొని లాస్ట్లో కనుక ఈ పల్లీలు అవి వేసుకుంటే బాగుంటుంది. చెప్పాను కదా పల్లీలు అయితే కొంచెం మాడినట్లు అనిపించాయి, కొంచెం చేదొచ్చిందేమో అని డౌట్గా ఉండింది. అంటే మనం ఉప్పు చూడకుండా చేస్తాం కదా నైవేద్యము, అదేంటోనండి మనం ఎప్పుడైతే కంగారు పడతామో అప్పుడే అలా అవుతూ ఉంటుంది. సో ఇదిగోండి ఇంకా కొత్తిమీర అవి వేసేసుకొని పులిహోర అయితే కలిపేశాను. ఇంకా మా వారికి అయితే బాక్స్ పెట్టేశాను, అయితే పులిహోరతోటి మా వారికి నైటు వంకాయ మసాలా కర్రీ చేశాను అనమాట. అయితే చాలామంది మన సబ్స్క్రైబర్స్ అడిగారు వంకాయ సింపుల్గా మసాలా కర్రీ ఒకసారి చూపించమని, కాకపోతే రాత్రి వీడియో అయితే షూట్ చేయలేదండి. చెప్పాను కదా అసలు మండే అసలు ఖాళీయే లేదు, ఎంత ఫాస్ట్గా పనిచేస్తానో నాకే తెలుసు. ఇంకా ఆ కర్రీ ఉందన్నమాట, పులిహోరతోటి వంకాయ మసాలా కర్రీ చాలా బాగుంటుంది. అందుకని మా వారికి ఏంటంటే ఆ కర్రీ పెట్టేశాను. పిల్లలు తిన్నారు వంకాయ పెద్దగా, అందుకని చెప్పేసి వాళ్ళకి మాత్రం ప్లెయిన్ పులిహోరే కడుతున్నాను. ఫస్ట్ అయితే అమ్మవారికి ఒక కప్పులో తీసేసానండి, ఆ తర్వాత పెడుతున్నా. ఎందుకంటే దేవుడికి పెట్టిన తర్వాతే కదా వీళ్ళు కూడా తింటారు. సో ఫస్ట్ ఏంటంటే ఆ అమ్మవారికి ఒక గిన్నెలోకి తీసేస్తున్నాను, అలాగే బాక్సులు కూడా కట్టేస్తున్నాను, టైం అయిపోతూ ఉంది కదా అని చెప్పేసి. పొంగలు మాత్రం మా వారు బాక్స్ కట్టేయమంటే కట్టేశాను, పిల్లలకు మాత్రం ప్లేట్లో పెట్టి ఫ్యాన్ కింద పెట్టేశాను. ఇంకా స్వీట్ పొంగల్ కూడా పెట్టేశాను, పులిహోర కూడా పెట్టేశాను కొంచెం కొంచెం అన్నీ. ఈవినింగ్ వచ్చాక తింటారులే అనుకుంటే తినరండి, అందుకే ఇలా బాక్సుల్లో పెట్టేశాను కొంచెం కొంచెం. అందుకే ఎక్కువ చేయలేదు స్వీట్ పొంగలు, ఎక్కువ తినరు మా ఇంట్లో ఈ ప్రసాదాలు, బూరెలు అవి ఎక్కువ తినరు. హాట్ అయితే మళ్ళీ తింటారు, అంటే గారెలు, ఏ గారెలైనా తింటారు బాగానే. కానీ ఈ పులిహోర కూడా తింటారు, మా పెద్దోడికి పులిహోర అంటే చాలా ఇష్టం, మా వారికి కూడా చాలా ఇష్టం. చిన్నోడు పెద్దగా తినడు కానీ పులిహోర తింటారు, కానీ స్వీట్ ఐటెం కొంచెం తక్కువ. అది బెల్లం కావచ్చు, పంచదార కావచ్చు, పాయసం కానీ. అందుకే నేను పెద్దగా చేయను స్వీట్స్, చేసినా పెద్దగా తినరు వాళ్ళు అందుకే. ఇంక సో అవన్నీ లంచ్ బాక్స్లో అయితే ప్యాక్ చేసేసి పక్కన పెట్టేశాను. పక్కన పెట్టేసి ఇంకా ఆ నైవేద్యాలు అన్నీ కూడా గిన్నెల్లోకి తీసుకున్నాను కదా, సో అవన్నీ కూడా దేవుడి దగ్గర పెట్టేసి ఇదిగోండి అమ్మవారికి పూజ చేసుకుంటా ఉన్నా మంగళవారం రోజు. మామూలుగా అయితే మంగళగౌరి వ్రతం చేసుకుంటారు కదండి మంగళవారం పూట, శ్రావణ మంగళవారము. కాకపోతే మాకు ఆనవాయితీ లేదు, అయినా సరే రమారావి గారు చెప్పారనమాట ఆనవాయితీ లేకపోయినా ఎలా చేసుకోవచ్చు అని చెప్పి చెప్పారు. కాకపోతే 4-5 వీక్స్ చేసుకోవాలి అన్నారు, అంటే నెలలో వచ్చే 4-5 వారాలు చేయాలి అన్నారు. చేస్తానో చేయలేనో, ఒకవేళ ఏదైనా ఫాల్ట్ వస్తే భయం వేసిందనమాట. అంటే ఏం లేదు, సేమ్ మనం వరలక్ష్మి వ్రతం ఎలా అయితే చేస్తామో కలుషం పెట్టకుండా మంగళగౌరి వ్రతం కూడా అంతే అనమాట. ఒక 5 మంది తాంబూలం, ముత్తైదులను పిలిచి తాంబూలం ఇవ్వడము, కథ చదువుకోవడము, పూజ చేసుకోవడము అలాగే చేసుకుందాం అనుకున్నాను. మెంటల్గా ప్రిపేర్ అయ్యాను చేద్దామని,
ఎందుకు భయం వేస్తుందండి పూజల విషయంలో నాకు ఎందుకు కొంచెం భయము అంటే ఏదైనా మిస్టేక్ అయితే ఏదైనా అవుతుందేమో అని ఒక చిన్న టెన్షన్ అన్నమాట. సో అందుకే ఇంకా నైవేద్యాలు చేసి నార్మల్గా పూజ చేసేసుకున్నాను. అంటే పీఠం పెట్టి చేయకుండా, అంటే మామూలుగా అయితే పీఠం పెడదామని చెప్పి పీఠాలు అవన్నీ కూడా తీసాను, తీసి నీట్గా కడిగి బొట్లు అవన్నీ పెట్టి పీఠం పెట్టి నైవేద్యాలు అన్నీ పెట్టి కథ చదువుకొని తోరం కట్టుకొని చేద్దాం అనుకున్నాను, కానీ ఇంకా అవ్వలేదు. ఇంకా నెక్స్ట్ ఇయర్ కొంచెం ముందుగానే బాగా ప్లాన్ చేసుకొని గట్టిగా అనుకొని నెక్స్ట్ ఇయర్ మాత్రం ఖచ్చితంగా చేసుకుంటాను మంగళగౌరి వ్రతము. అంటే వ్రతం కాకపోయినా ఆ ప్రాసెస్లో చేసుకుందాం అనుకుంటున్నా. సో ఇంకా పిల్లలు మా వారు అయితే వెళ్ళిపోయారు. ఇంకా ఆ తర్వాత కొంచెం టీ ఉంది కదా, నేను తాగలేదు ఇందాకలా. సో ఆ టీ అయితే స్టవ్ మీద పెట్టేసి ఇంక ఇవన్నీ తెచ్చారు కదా పల్లీలు అవన్నీ, ఎందుకంటే నైవేద్యం అంటే మనం పీరియడ్స్ అప్పుడు ముట్టుకుంటాం కదండి ఆల్రెడీ ఉన్నటివి. సో అందుకని చెప్పేసి నైవేద్యాల కోసం మాత్రం ఇలా తెప్పించుకుంటాను అన్నమాట. సో ఇంక పల్లీలు, పెసరపప్పు, తర్వాత పంచదార కూడా యాక్చువల్గా పంచదార లేదులేండి, ఎందుకంటే ఈ మధ్య నేను పంచదార అసలు టీలో కూడా వాడట్లేదు, బెల్లమే వేస్తున్నాను చెప్పాను కదా మీకు. సో ఇంకా పాయసం, కేసరి ఇలాంటివి చేస్తూ ఉంటాం కదా, సో పంచదార అవసరం కదా అని చెప్పేసి తెచ్చాను. ఇంట్లో తినకపోయినా సరే ఇంక పండగలప్పుడు నైవేద్యాలు ఇంక అవే కదండి పెడతాము, బూరెలు కానీ గారెలు కానీ పరమాన్నము పాయసము పొంగలు ఇలాంటివే చేస్తూ ఉంటాం కదా. సో ఇంక అందుకే నేను నైవేద్యాలు చాలా కొంచెంగా చేస్తాను వేస్ట్ చేయకుండా. సో ఇదిగోండి ఇంక ఇవన్నీ కూడా తీసేసి బెల్లము అవన్నీ కూడా కొత్తవే తెప్పించాను అనమాట. ఒక కేజీ బెల్లము, చింతపండు, ఆయిల్ ప్యాకెట్లు అన్నీ కొత్తవే తీసుకొని వచ్చి ఎక్కడక్కడ అన్నీ పెట్టేశాను. ఆ తర్వాత ఇంకా టీ మరిగిపోతే ఇంక అవి కూడా వేసుకొని తాగుతూ ఉన్నా అనమాట. కొంతమంది అడగొచ్చు ముట్టుకుంటే ఏమవుద్ది, వండకూడదా, దేవుడికి పెట్టకూడదా అని. అంటే అందరూ కాదు, కొంతమందికి డౌట్స్ రావచ్చు ఏమోనండి పీరియడ్స్ అప్పుడు అవన్నీ ముట్టుకుంటాం కదా అని చెప్పి. నేనైతే కొత్తవైతే తెప్పిస్తా ఎప్పుడు అంతే, వినాయక చవితి కానీ దసరా పండుగ అప్పుడు ఎప్పుడైనా నైవేద్యాలు చేయాలన్నా ఆఖరికి సంక్రాంతి టైంలో పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం కదా, సో ఆ టైంలో అయినా సరే కొత్త సరుకులు తెప్పించి పెట్టుకుంటాను. యాక్చువల్గా సరుకులన్నీ ఒకసారి తెప్పించుకుంటాను. ఈసారి ఏమైందంటే నేను మొన్న 25th తెప్పించుకున్నాను, అవన్నీ కొన్ని ఉన్నాయన్నమాట. మళ్ళీ మధ్యలో ఎందుకులో తెప్పించుకోవడం అని కావాల్సిన వరకే తెప్పించుకున్నా, అంటే నైవేద్యాలకు ఏమేం కావాలో వాటి వరకు తెప్పించుకున్నాను. ఇంక ఇక్కడేమో టిఫిన్ టీ తాగేసి నేను కూడా ఆ పొంగల్ ఉంది కదా హాట్ పొంగల్ దేవుడి దగ్గర పెట్టింది ఒక 10 o'clock అలా నేను కూడా తినేసాను అనమాట. తినిన తర్వాత ఇంకా భాను, మీకు తెలుసు కదా భాను సిరి గారు వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి మీకు అప్పుడు చూపించాను. సో తను నాకు కూడా మీ ముగ్గురు మంచి ఫ్రెండ్స్ అయిపోయామండి, సిరి గారు నేను భాను అనమాట ముగ్గురం కూడా. అసలు ఎంత అంటే చాలా తక్కువ టైంలోనే చాలా మంచి ఫ్రెండ్స్ అయిపోయాము. సో భాను వచ్చింది ఇంటికి, తనకి ఏంటంటే యాక్చువల్గా టైలర్ షాప్కి వెళ్దాం అనుకున్నాను. టైలర్ షాప్కి వెళ్దాం అనుకుంటే శారీస్కి బ్లౌజెస్ లేవు, రెడీమేడ్ అంటే క్లాత్ తీసి కుట్టిద్దాం అనుకున్నాం అనమాట. అయితే నేను నా దగ్గర ఉన్న ఈ మగ్గం వర్క్ బ్లౌజులు ఇలా చూపిస్తున్నాను అనమాట మ్యాచ్ అయ్యాయా లేవా అని చెప్పి. సో మ్యాచ్ అయిపోయింది అనిపిస్తుంది. ఇంకా ప్లెయిన్ బ్లౌజులు కుట్టించుకుంటే సరిపోద్ది కదా, హాఫ్ పట్టులో ప్లెయిన్ పింక్ కలర్ బ్లౌజు, ఆ తర్వాత మెహందీ గ్రీన్లో ప్లెయిన్ కానీ లేదా కాంట్రాస్ట్ ఏదైనా తీసుకొని వేసేసుకుంటే సరిపోద్ది కదా ప్లెయిన్. ప్రస్తుతానికి మాత్రం సరిపోద్ది కదా, అంటే ఈ శుక్రవారం కట్టుకోవడానికి వరలక్ష్మి వ్రతానికి కట్టుకోవడానికి కొంచెం హెవీగా ఉంటే బాగుంటుంది కదా వ్రతానికి. ఇంకా మగ్గం వర్క్ చేయించకుండా నా దగ్గరున్న ఇలా మగ్గం వర్క్ బ్లౌజులని పేరప్ చేస్తూ ఉన్నా అనమాట మ్యాచ్ అవుతున్నాయా లేవా అని. ఒక బ్లౌజ్ అయితే కుట్టించి తెచ్చిచ్చారు, మీకు చెప్పాను కదా సిరి గారు వాళ్ళ టైలర్కి చెప్పారు. సో తనైతే ఇంటికి వచ్చి తీసుకెళ్లారనమాట, కాకపోతే వాళ్ళు కూడా బిజీగా ఉంటారు కదా ఈ టైంలో. ఒక డ్రెస్సు ఒక బ్లౌజ్ మాత్రం కుట్టించి తెచ్చిచ్చారు. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కొత్త డ్రెస్ అనమాట, వైట్ డ్రెస్ వేసుకున్నాను కదా. సో ఆ డ్రెస్సు తానే కుట్టి తీసుకొచ్చారు, ఒక బ్లౌజ్ అయితే కుట్టి తీసుకొచ్చారు. ఈ రెండు శారీస్కి ఇంకా బ్లౌజెస్ లేవు కాబట్టి ఇంక ఇలా రెండు కూడా మ్యాచ్ చేసేసా ఉన్న నా దగ్గర ఉన్న వాటివి. సో తనకి చూపిస్తూ ఉన్నాను, మ్యాచ్ అయిపోయాయండి నిజమే బాగున్నాయి అని అనిపించి అని అనిందనమాట. సో టైలర్ షాప్కి యాక్చువల్గా వెళ్దాం అనుకున్నాము, కాకపోతే టైలర్ ఆంటీ అంటే భాను తీసుకెళ్ళి అంటే భాను ఇచ్చే టైలర్ షాప్ ఆంటీ దగ్గరికి వెళ్దాం అనుకున్నాము. కాకపోతే ఆవిడ ఇప్పుడు ఊరెళ్తున్నానమ్మా నేను కూడా 2 days ఆగాక వస్తాను అని చెప్పారంట. ఇంక అందుకని చెప్పి ఇంక మేము డ్రాప్ అయిపోయాము. అంటే ఇంకా కొన్ని డ్రెస్సెస్ ఉన్నాయి అవి కూడా కుట్టించుకుందాంలే అనుకున్నాను, కానీ ఇంక ఆవిడ లేరని ఇంక వెళ్ళలా, ఇంక అలా కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నాం అనమాట చాలాసేపు. ఇంక పిల్లలు వస్తారు కదా సరే అని చెప్పి పాస్తా చేద్దామని చెప్పేసి ఇంక అలా మాట్లాడుతూ, ఏమైనా ఆడవాళ్ళకి మాటలు ఉంటే చాలండి, ఇంక అలా తనతో మాట్లాడుతూ పాస్తా ఏదో చేసేసాను. అంటే కొంచెం చివిడిపోయాయి అన్నమాట, అందులో వేస్తాం కదా మ్యాక్రోనీస్, అవి ఏంటంటే మామూలుగా మనం
గంజి వాడ్ చేసిన తర్వాత అందులో కొంచెం చన్నీళ్ళు అయితే వేయాలి. నేను ఏంటంటే దాంతో మాటలతో పడిపోయి ఇంకా అది మర్చిపోయాను. ఇది మొత్తానికి అంత సూపర్గా అయితే రాలేదు, ఫస్ట్ టైం అన్నమాట, పాస్తా యావరేజ్గా వచ్చింది. సో తనైతే బాను, ఇంకా సిరి గారికి ఏదో పని ఉందని చెప్పి తను రాలేదు. ఇంకా అలా మేము ఇద్దరు మాట్లాడుకుంటూ ఫస్ట్ అయితే కొంచెం నేను తను పెట్టుకొని తింటా ఉన్నాం, అంటే పిల్లలు రావడానికి టైం పడుతుంది కదా, సో ఇంకా నేను తను అయితే పెట్టుకొని తింటూ ఇంకా అలా మాటలు పెట్టుకున్నాం అనమాట. సో అదండి ఇంక ఇవాళ వ్లాగ్ అయితే. చూసారు కదా, మళ్ళీ రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్, అప్పటి వరకు ఉంటాను. బాయ్ అండి, బాయ్.